man. Sorry. Thank you. Papa mama papa gari sari gamari re sada da re sari re sari magari re sasa mama papa dura parama papa mama papa gari sari gamari re sada a number cheppandi chepte andaru kada page number chepte థర్టీన్త్ గీతం సార్ ఇక్కడ నంబర్ 13 శ్రీయేసు గీతాల్లో 13వ గీతం సార్ పేజ్ నంబర్ 50 ఉంది అనుకుంటా 50 అంటే మాకు పంపిన దానిలో ఈసారి మళ్ళీ ఫైనలైజ్ చేసినప్పుడు శీర్షిక రాద్దాం. ఇండెక్స్ ఉంటే ఈజీగా కదా. పాప మమ పామ గరి సరి గమరి రి సదా దరి సరి సరి మగరి రి సస పాప మమ పామ గరి సరి గమరి రి సదా దరి సరి రి సరి మగరి రి సస పాప మమ పాప మగరి సరి మగరి మగరి సరి సస దరి సరి సస దస స పమ పద సద దద పమ పమ గరి సేసు నీనా మందే పాప విమోచన గద ఆది దేవా ఆ ప్రియ జన పోషక నీనామే మనసున వేదమాయి అపవాదిని కాంతము చేసి ఆయి ఆయి ఆయిలలో పాప శాపము బాపి వేయును వండర్ఫుల్. వెరీ గుడ్ వెరీ గుడ్. పాప మమ్మ ఏమంటారా? థ్యాంక్ యూ చెప్తున్నా. అంతే పాప మమ్మ పామ గరి సరి గమరి రి సదా దరి సరి రి సరి మగరి రి సస పాప మమ్మ పాప పామ పామ గరి రి మగరి సరి సస దరి సరి దసార పాప పాప దస స రి సరి మగరి స మగరి మమ్మ పమ్మ పాప రిథమిక్ గా ఉంటుంది ఇది. ఆ రిథమిక్ గా పాడితే దాని బ్యూటీ. జ్యోతి గారు ట్రై చేస్తారా? వెరీ పాట పాడండి. పాప మమ్మ పా ఇక్కడ వేరేగా ఉంది పాట, వేరేగా ఉంది సార్. వెళ్ళాడు సార్. ఏమండి ఎవరు మాట్లాడుతున్నారు? మైక్ ఆన్ చేయండి. ప్రైజ్ లార్డ్ సార్. చెప్పండి పాడతారా? పాప మమ్మ పా
ఏ పార్ట్ నంబర్ అన్ సార్ పార్ట్ నంబర్ అమ్మ నంబర్ చెప్పండి ఎవరు అడుగుతున్నారండి జ్యోతి గారు అడుగుతున్నారు గీతాలు గీతాలు పిపిటి లో 13th గీతం అండి జ్యోతి గారు 13th వేరే ఉన్నాయి మగరి సరి గ మరి రి సరి సరి మగరి గీతములు అనేది ఫోల్డర్ అదేనా మీరు కీర్తనలు చూస్తున్నారేమో శ్రీయేసు గీతాలని వేరేగా పంపించాం కదండి ఒక పిపిటి వచ్చిందా మీకు దాంట్లో మీరు చూసేది కీర్తనలు అయితే అది వేరే శ్రీయేసు గీతాలు అని ఉంటది ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కాకుండా శ్రీయేసు గీతాలు వేరేగా ఉంటది వచ్చిందా మీకు అది రాలేదనుకుంటా అయితే మీరు రాసుకున్నారా మీ మీ నంబర్ ఉందా మీ నంబర్ ఇచ్చారు కదా మీరు ఇచ్చాం అంటే జోయల్ దానిలో ఉంటుందండి సూజన్ జోయల్ సూజన్ జోయల్ అన్న జోయల్ జోయల్ సుదీప్ జోయన్ చెప్పండి ఒకసారి మీ నంబర్ చెప్తారా సార్ చెప్పండి ఫస్ట్ లో 0 5 అంది కదా మమ్మీ 0 లేదు అక్కడ అక్కర్లేదు కదా అంకుల్ నేను చెప్తాను నంబర్ రాసుకోండి అంకుల్ 9 7 1 0 0 9 7 1 అంటే జ్యోతి గారికి పిపిటి వెళ్ళలేదంట నా వాట్సాప్ కు మెసేజ్ పెట్టండి అమ్మా జ్యోతి గారు నా వాట్సాప్ తెలుసుకుందామా 9700006565 దానికి ఒక మెసేజ్ పెట్టండి ఇప్పుడు నాకు పెట్టారు కదా మీరు చాలా పిపిటిస్ నాకు పెట్టారు కదా ఏవండి వీళ్ళకి పెట్టింది రెండు నాకు పెట్టారు కదా మీకు పెట్టానుగా అది పిడిఎఫ్ లో పిడిఎఫ్ లో పిడిఎఫ్ ఫామ్ నేను పెడతానండి ఇద్దరు జ్యోతులు ఉన్నారు నా దగ్గర వేరే జ్యోతి ఉన్నది కానీ చూడండి మీకు వస్తున్నాయి చూడండి జ్యోతి గారు వచ్చాయా
వచ్చాయి కదండి. అమ్మ మీరు క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ లో ఉన్నారా జ్యోతి గారు? క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ గ్రూప్ లో ఉన్నారా? ఉన్నారా? ఎందుకైనా వచ్చి నాకు మీ నంబర్ తో నాకు ఒక మెసేజ్ పెట్టండి అమ్మ మళ్ళీ. ఎందుకంటే నా దగ్గర నేను పంపుతున్నాను చూడండి. అంటే ఇప్పుడు మీకు పంపించాను వచ్చిందండి జ్యోతి గారు, మీకు వచ్చిందా ఇప్పుడు? ఆ వచ్చాయట. వచ్చాయి కదా, ఆ అప్పుడు మీకు పెడతాను చూడండి. ఆ పెట్టానండి అదే. ఆ సార్ అదే మన జోయల్ అండ్ జాన్ గారు కదా. ఓకే ఓకే. అంత పేజ్ నెంబర్ చెప్పండి పుదుల గారు. గీతాలు అని ఉండాలి ఐ థింక్. గీతాలు 13th గీతం అండి. 13 గీతం 13. పాప మమ ప అంటున్నది. మగరి సరి గమరి రి సదా దరి సరి. నేను చూపించిన పోని సార్ అది సేమ్ అవే పంపించారు పాస్టర్ గారు పంపిన పీడిఎఫ్స్ లో. గీతాలు పీడిఎఫ్ లేదు సార్, నేను చూస్తున్నాను. ముందు పంపించింది మా దగ్గర ఉంది. రీసెంట్ గా మొన్న 2-3 డేస్ బ్యాక్ పంపిన గీతాలు పీడిఎఫ్ కనపడట్లేదు నాకు. లేదా? నాకు కనపడట్లేదు. మరి మీ దగ్గర సార్ గీతాలు పీడిఎఫ్ నాకు పంపించారా? గీతాలు పీపీటీ పంపించారా సార్? చూస్తా, చూసి ఇప్పుడే పంపిస్తారండి. పంపించాను ఈ లోపు నేను ఓపెన్ చేసి వాళ్ళకి పెడతాను. ఇది చూపిస్తా, నోట్స్ చూడండి పెడుతున్నాను. ఈలోపు మీకు వచ్చేస్తుంది అది, మళ్ళీ రేపు తప్ప పెడతారు. చూడండి పాండి సార్. ఈమెయిల్ పంపించారా? ఈమెయిల్ పంపించారా? అంటే ఇది స్టార్టింగ్ లోనే సిఎస్ గీతాలు 1 అని పెట్టానండి. మీకును మన ఆనంద్ గారు కూడా పంపాను. ఓకే ఓకే సార్, చూస్తా. అదే ఆంధ్రక్రైస్తవ కీర్తన 1 ఫస్ట్ పార్ట్ అని ఇది కూడా ఫైనల్ గా. పాప మమ ప మగరి సరి గమరి రి సదా దరి సరి రి సరి మగరి రి ససా పాడండి జ్యోతి గారు. పాడతారా? ఓకే ఓకే. సోన గారు ట్రై చేస్తారా? జెసికా దయచేయమ్మది. పాప మమ ప మగరి సరి గమరి రి సదా దరి సరి రి సరి మగరి రి ససా. పాప మమ ప పాడ. పాప మమ ప మగరి సరి గమరి రి సదా దరి సరి రి సరి మగరి రి ససా.
కాన్ఫిడెంట్ గా పాడాలి ఇంకా బాగా పాప 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 మగరి సరి గమరి రి సదా దరి సరి రే సరి మగరి రి సస పాప 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 మగరి రి మగరి సరి సద అలా కొంచెం వెరీ గుడ్ బాగుంది సార్ అందరూ ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఇప్పుడు ఆ పీడిఎఫ్ పంపించాను సార్ మరి ఒక చిన్న విషయం మన పీపీటీని పీడిఎఫ్ గా మార్చాలంటే చేస్తున్నాను కదండి నేను కానీ ప్రింట్ స్క్రీన్ కొట్టే మీరు ఎలా చేస్తున్నారు ప్రింట్ స్క్రీన్ కొడుతున్నారా ప్రింట్ కమాండ్ ఇస్తున్నారా అంటే ఇక్కడ ఫ్రీ కన్వర్ట్ ఉంది కన్వర్ట్ ఫ్రమ్ దీంట్లో ఉంది కదండి అయితే అప్పుడు ఏం చేస్తారు బ్లాక్ అండ్ వైట్ మోడ్ లో పెట్టండి అప్పుడు అంతా వైట్ లోకి వస్తుంది వాళ్ళు క్లియర్ గా ఉంటుందండి అప్పుడు అప్పుడు వైట్ చేసింది నాకు పెట్టండి చూస్తాను నేను పెట్టాను మీకు పెట్టాను చూడండి వైట్ లో వచ్చింది అది ఇప్పుడు కూడా పెట్టారా నాకు కూడా ఇప్పుడు అది మీకు కూడా పెడుతున్నామండి బ్లాక్ అండ్ వైట్ లో వచ్చిందండి అది ఇది బెటర్ అండి ఎందుకంటే జిరాక్స్ తీసుకునేటప్పుడు కూడా ఎక్కువ ఇంక్ ఖర్చు అవ్వదు రైట్ కదా అవును అప్పుడు ఇప్పుడు ఫుల్ బ్లాక్ అయితే వాళ్ళు ఎక్కువ డబ్బులు కూడా అడుగుతారండి అవునవును ఇదైతే ఈజీ కూడా యాక్చువల్గా స్క్రీన్ మీద చూసేటప్పుడు బ్లాక్ మీద వైట్ బెటర్ అండి పేపర్ మీద చూసేటప్పుడు వైట్ మీద బ్లాక్ బెటర్ అదేలేండి అంటే మీరు ఇది కీబోర్డ్ నోట్స్ పెట్టినట్టున్నారు అవునా ఇప్పుడు ఉండండి క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజ్ డాక్టర్ మహర్షి సిఎస్ గీతాలు అదే కదండి ఇప్పుడే స్టార్ట్ సిఎస్ గీతాలు అని ఇప్పుడు పెట్టారు మొన్న మళ్ళీ కీబోర్డ్ నోట్స్ పెట్టారు అవునండి రైట్ ఇదే వండర్ఫుల్ అంటే నేనేం చేస్తాను సార్ ప్రింట్ కమాండ్ ఇస్తాను సార్ పవర్ పాయింట్ లో ప్రింట్ కమాండ్ ఇచ్చిన తర్వాత ప్రింటర్ ని క్యూట్ పీడిఎఫ్ అని ఒకటి ఉంది నా దగ్గర అది ఉంచుతా అంటే అది ఫిజికల్ ప్రింటర్ కాదండి పీడిఎఫ్ ప్రింటర్ సాఫ్ట్వేర్ అది అది ఎంచి క్రింద గ్రే స్కేల్ మోడ్ బ్లాక్ అండ్ వైట్ మోడ్ అని ఉంటాయండి కలర్ మోడ్ మూడు మోడ్స్ ఉంటాయి అందులో కలర్ మోడ్ అయితే బ్లాక్ మీద వైట్ వచ్చేస్తుంది ఈ గ్రే స్కేల్ గానీ బ్లాక్ అండ్ వైట్ గానీ మోడ్ మార్చితే మనం వైట్ మీద బ్లాక్ వస్తుంది అవునవును అంటే నేను ఇప్పుడు వాళ్ళు అలా ప్రింట్ కి ఇచ్చిన కలర్ వద్దంటే మామూలుగా వైట్ లో వచ్చేస్తుంది అండి బ్లాక్ అండ్ వైట్ అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇప్పుడు కలర్ లో ఉందనుకోండి మా కలర్ అక్కర్లేదు బ్లాక్ అండ్ వైట్ అంటే బ్లాక్ అండ్ వైట్ వచ్చేస్తుంది అంటే మనది యాక్చువల్ గా బ్లాక్ స్క్రీన్ కదండి బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ లో వైట్ అక్షరాలు ఎల్లో అక్షరాలు ఉంటాయి మనవి అవును కదండి అప్పుడు బ్లాక్ కంప్లీట్ బ్యాక్ గ్రౌండ్ అంతా బ్లాక్ లో రావాలంటే వాడికి బోల్డ్ ఇంక ఖర్చు అయిపోతుంది
అదే అదే ప్రింట్ తీస్తే బ్లాక్ ఎక్కువ ఇంక్ కూడా ఖర్చు అయిపోతుంది సార్. అవును, అందుకని ఇప్పుడు ఇప్పుడు నేను పంపించింది చూడండి ఒకసారి. వైట్ వచ్చింది, వైట్ బ్యాక్గ్రౌండ్ తో. యాక్చువల్ గా అండి నాకు టైం లేదు కానీ ఇంకా అద్భుతంగా చేసేవాడిని. అవును అద్భుతంగా వీళ్ళందరూ చాలా ఈజీగా ఉండేటట్లుగా చాలా చక్కగా అందంగా నీట్ గా చేసేవాడిని కానీ మరి టైం సరిపోవట్లేదు. అదే ఓకే సార్. బాలసుందరం గారు గీతాలు కూడా ప్రాక్టీస్ చేయాలి, చేస్తే వాయిస్ కి గీతాలు బాగా మోల్డ్ అవుతాయి. అంటే మన ఆంధ్ర క్రైస్తవ గీతాలు అంటే మాది అదొక చిన్న చిన్న లెసన్స్ లాగా ఉంటాయి అనుకోండి. గప మగరే సని సగరి ఇవన్నీ మనకు తెలిసిన గీతాలు. స్వరం రావడం వల్ల కొద్దిగా గప మగరే సని సగరే గప మగరే రి గ మగరే ని సా. జ్యోతి గారు పాడతారా ఇది, విన్నారా? బాలసుందరం గారు పాడండి. గప మగరే సని సగరే గప మగరే రి గ మగరే ని సా. గప మగరి సని సగరి గ గప మగరి రి గ మగరి ని గప మగరి సని సగరి గ గప మగరి రి గ మగరి ని గప దస సని దని సదాపమ దస కరెక్ట్ సార్. ఇక్కడ కొన్ని డౌట్ ఉన్నాను సార్. గపద దస సని దని సదాపప గపద సని పదని గప దస సని ధని సదా పప దస సని సదని సప గప దస సని ధని సదా పప. ఓకేనండి. గప దస సని ధని సదా పప దస సని పదని సాప మగమరి గ దస సని పదని దస సని పదని దస సని పదని సాప మగమరి గ గప మగరి సాప మగమరి గ సాప మగమరి గ గప దస సని ధని సదాప దస సని పదని సాప మురళించెను తన మహాదయను నను గడు. ఈ గమకం అయితే ఏ హోవనా మోర దాని స్వరం చెప్పింది మృదుల అది మామూలే. గప్ప మగరి సని ఏ హోవనా మోర దాని స్వరం చెప్పాను.
కానీ ఇప్పుడేమో యెహోవా నామమున గమగరిసని గపమగవరిసని గగ అది కూడా పెట్టుకోవచ్చు స్వరం యెహోవా నామమున అది నేను చెప్పిన స్వరం గపమగరిసని పాల్గారు ఒకవేళ ఇలా వాడారనుకోండి గప యెహోవా నామమున అని మన స్వరం చెప్పాలి గమగరిసని గగ్గరిగమాగరిసని పని సరి గగ్గరి గమాగరిసని పని సగరి గ సరి సగ్గరి గమాగరిసని పని సరి గగ్గరి గమాగరిసని పని సగరి గ సరి సరి దప మగరి పా మగరి గరి గరి సని వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది పాప దప మగ పామ పమగరే గాగ మగరే రే సని రే సా సరి గాగ మగరే రే సని రే సా ఆ నంబర్ చెప్తూ ఉండండి అందరికి పాప దప మగ మామ పమగరే గాగ మగ అశోక్ గారు ఫాలో అండి జాగ్రత్తగా మీకు వచ్చిందా వచ్చింది వచ్చింది పాప ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఫస్ట్ పార్ట్ సాగమాప పదప మమ పదప మగ పదప మగ 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 సగ మప రేని రే గ మ సోన్ గారు పాడతారా పాడండి పాప దప మగ మామ పమగరి గ
Very good, very good.
గజల్లా పాడుతా మీరు. వండర్ఫుల్ వండి. అక్కడ మరి వేయలేదా ఏదో గమక వేస్తారని చూశాను. సగమ ఇక్కడ వెరీ గుడ్ సార్, చాలా బాగుంది. తిరిగిలేదు నీ నిస నిస నీ సరి మగరి సా. ఈ మూడ్లోకి రండి. నీ నిస నిస నీ సరి మగరి సాని రి సరి దప నీ నీ నిస నిస నీ సరి మగరి అమృత పాట నిస నిస నీ సరి మగరి సా. పాల్గారు మొత్తం మన కీర్తనలన్నీ అన్ని ఒకసారి వరుసగా పాడుకుంటే బెటర్ అనుకుంటున్నాను. ముందు నుండి కూడా సార్ ఇప్పుడు వీళ్ళు సెషన్ అయిపోయిన తర్వాత వరుసగా వద్దామండి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్పండి మీరు. అలానే చాలా వదిలేస్తున్నాం, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మొత్తం. ఎన్ని 36 కదా కీర్తనలు? 37 సార్, మధ్యలో 7 కీర్తనలు ఉన్నాయి కదా. అంచేత అన్ని ఒకసారి మళ్ళీ మర్చిపోకుండా వీళ్ళకి ఒక కీర్తన నేర్పిస్తున్న తర్వాత మీరు మొదటి నుండి ఒకసారి మనం చెక్ చేసుకుని వద్దాం. వెనక నుంచి ఈవెన్ పరిశుద్ధ పరిశుద్ధ మంగళమేసిన అన్ని కూడా ఒకసారి ఓకేనా చేసేసి కొత్త వాటి. అలానే సార్ పాడరా. నీ సరి మగరి సా సా నీ రి స ని ద ప మ నీ ని స ని స నీ సరి మగరి సా గాగరి నీ సరి గారి సరి పాప పాద పగమ పలగరి సా నీ ని స ని స నీ సరి మగరి సా సా ని రి స ని ద ప మ నీ ని స ని స నీ సరి మగరి సా దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీమంతుడగుయే గోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయో మన జీవమాయే ఓ దేవుని పావనానా మమును తించోమా నాయంతరంగము లోవసించు నో సమస్తమా ఆ కారణము చే దేవ సంస్తుతి చేయవే మనసా పాగమ పమగరిసని నీ సరి మగరిసా పా
దీన్ ఫస్ట్ నుండి కూడా క్లోజ్డ్ లిప్ ఏ బాగుంటది మామూలు ఆ అనే కన్నా స్టార్టింగ్ ఏ అంటే ఈ ఈ మూడ్ కి ఈ సాంగ్ ఈ కీర్తనంలో ఉన్న మూడ్ కి క్లోజ్డ్ లిప్ పాట అప్పుడు స్వరం అనొచ్చు నీ సరి మగరి అలా అనొచ్చు కొత్తకీర్తన నేర్చుకుంటారా మళ్ళీ మళ్ళీ కొత్త వాళ్ళకని ఇంట్రడక్షన్ అనౌన్స్ మండే ఇంట్రడక్షన్ చెప్తానండి మళ్ళీ కొత్త వాళ్ళందరూ కదా మీకు కావాలి బాలసుందరం గారు కవిత వెల్కమ్ విక్కి బర్త్డే వేళ కవిత మనం కొన్ని కీర్తనలు అలా మర్చిపోతామేమో ఒకసారి రివైజ్ వీళ్ళకి ఒక కీర్తన నేర్పేసిన తర్వాత ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలా పాతవన్నీ ఒకసారి అనుకుందాం అక్కడ ఉన్నాయి పరిశుద్ధ పరిశుద్ధ మంగళమే కలుగును గాక ఇవన్నీ ఒకసారి వీళ్ళు కూడా వింటారు కదా అలాగా సరే పాడుకుని మన గీతాలు కూడా అలా ఇవాళ కీర్తన కావాలి గీతం ఏమన్నా సార్ రండి ఉత్సాహించి ఆ సాంగ్ మధ్యలో ఉండిపోయింది సార్ కొత్త వాళ్ళకి నేర్పలేదు కొత్త వాళ్ళు కాదు బాగానే బాగా జ్ఞాపకం చేశారు అలా జ్ఞాపకం చేయండి పాగ మ ప ప ప దాద ద ప సరి గ మ గ రి స ని స రి స మీరు కీర్తన చెప్పిన వెంటనే తప్పని స్టార్ట్ చేస్తాను కదా లేదా నేను అవునా అలా ఉండాలి మీరు కూడా అంటే ఇంకా స్వరం అలాగా స్వరం ఆటోమేటిక్ వచ్చేయాలి రండి అలా రావాలి అది నా ఆశ అంటే ఒక ట్యూన్ చెప్తే సరిగమ్మ అలా అలా వచ్చేయాలి వస్తారా పాగమ రండి ఉత్సాహించి చూడండి అమ్మా ఎన్నో కీర్తనా చెప్పండి మరి పాల్గారు మీరు ఇండెక్స్ అంతా మీరే ఇక్కడ ఆంధ్ర క్రైస్తవ 26 కీర్తన సార్ ఆంధ్ర క్రైస్తవ కీర్తన 26 మన మనకి వచ్చిన పీపీటీ లో నంబర్ పేజ్ నంబర్ చెప్పండి 7 సార్ 7 అది లేదా మీ దగ్గర అది ఇంక ప్రింట్ తీయించను సార్ 6 అండి చాట్ లో టైప్ చేశాను 6 6th ఉంది మా దాని 6th అనుకుంటాను 6 అంటే చూడండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన మొదలు నీకు వచ్చిందా అమృత పీపీటీ వచ్చిందా కవిత అది వచ్చిందా ఆ రైట్ సరి గ మ గ రి స ని స రి స గ గ గ రి గ గ మ గ గ రి గ గ గ రి స స ని ద ద ప మ ప ప మ గ మ ప గ మ ప ప ప ద ద ద ప ప స రి గ మ గ రి స ని స రి స రండి ఉత్సాహించి పాడుదము రక్షణదు అంటే రండి ఉత్సాహించి పాడుదాం కదా భావం అది కనుక హుషారుగా పాడదు లాక్కుండా పాగమ ప ప ప ద ద ద ప సరి ప సరి గ మ గ రి స ని స రి స Thank you.
తిమోతి గారు పాడతారా ఇది? పాగమ పాప సరి గమ గరి సరి సరి సా తగ్గించా అయ్యో ప్రైజ్ లార్డ్ పాడుతున్నారా తిమోతి గారు? పాడుతున్నాయ్ పాడు సార్. ప గమ ప ప దరి గ సని సరి సరి గ గ మ గ గరి గ గ గరి సని ద ని ద ప మ గ మ స ప గ మ ప ప ప ద ప ప సరి గ మ గరి సని సరి సండి ఉత్సాహించి పాడుదము రక్షణ శృంగము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ శృంగము మన ప్రభువే సార్ రక్షణ దుర్గం సార్ రక్షణ దుర్గం అండి సారీ కదా అవునయ్య రక్షణ దుర్గం ఓకే కవిత పాడు పాగమ పాప పదాద ప గుర్తుందా సరి గ మ గ రి స ని స రి స డాక్టర్ గారు వెల్కమ్ అండి పా గ మ పా ప ప ద ద గ ప పా సరి గ మ గ రి స ని స రి స గ గ గ రి గ గ మ గ గ రి గ గ గ రి స స ని ద ద ప మ గ మ పా గ మ పా ప ప da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa randi utsahinchi paadudamu rakshana dootamu mana prabhuve randi krutagnyata stotramu to రారాజు సన్నిధికి గుదము సత్ ప్రభు నామము కీర్తనలం సంతోష గానము చేయుదము రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే వెరీ గుడ్ వెరీ గుడ్ జెసికా పాడ విజయ గారు వెల్కమ్ అండి విజయమ్మ వెల్కమ్ పాగమ ప సరి గ మ గ రి సరి సరి సా పా గ మ పా ప ప ద ద ద ప పా సరి గ మ గ రి సరి సరి సా గ గ గ రి గ గ మ గ గ రి గ గ గ రి స స ని గ ద ప మ గ మ పా గ pa 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 da 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 pa pa sa ri ga ma ga ri sa ni sa ri sa randi utsahinchi paadudamu rakshana durgamu mana prabhuve randi utsahinchi paadudamu రక్షణ దుర్గము మన ప్రభువే నంది కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికి దుదము సా
వెరీ గుడ్ వెరీ గుడ్ దీనికి ఒక హమ్మింగ్ చేద్దాం అమ్మ క్యాచ్ చేశారా అంటున్నా పాగమ పాప పదాద తప పాడండి పాగమ పాప పదాద తప పాసరి గమ గరి సరి సరి సా గా గ గరి గ గ మ గ గరి గగరి ససని దదప మగమ రండి ఉత్సాహించి ఆడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము సత్ ప్రభు నామము కీర్తనలం సంతోషగానము చేయుదము నండి ఉత్సాహించి ఆడుదము రక్షణ దుర్గము మన ప్రభువే వండర్ఫుల్ అంతే విజయ గారు రెండు ఉత్సాహించే సాంగ్ కీర్తన వేళ పాగమ పాప పదాద పాసరి గమ గరి సరి సరి ట్రై చేస్తారా చేస్తాం సార్ ఉందా లిరిక్ మీకు మీ దగ్గర ఉందా ఉంది సార్ పాడండి ట్రై చేయండి పాగమ పాప పదాద తప పాసరి పాగమ పాప పదాద తప పాసరి గమ గరి సరి సరి సా పాగమ పాప పదాద తప పాసరి గమ గరి సరి సరి సా సరి గ మ గ రి సరి సరి సా రండి ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధికే గుదము వెరీ గుడ్ వండర్ఫుల్ అంతే తప్పులేమి లేవు సోన గారు పాడండి పాగమ పాప పదాద తప గారి గ మగ పాడండి పాడండి పాప పదాద తప పాసరి గ మగ రి సని సరి సా ससनि ददप मगम पागम पाप पदा ददप पासरि गम से गम गरि सनि सरि सा रंडि उच्चाहिंचि पाडुदमु రక్షణ దుర్గము మన ప్రభువే రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి చేరుదము సత్ప్రభు నామము కీర్తన సంతోష గానము చేయుదము ఉత్సాహించి పాడుదము రక్షణ దుర్గము మన ప్రభువే
అది కూడా అంతే సింపుల్ లెసన్ అన్నమాట ఇది పాగ ప ప ప ద ద ద ప వెరీ గుడ్ గారి గ నోట్స్ రాస్తారా అమృత గారి గ మగ కవిత గారి గ మగ సని సని ధని సని ధని సని ధని సని ధని పామగ సని సని ధని పామగ పదని సతానా గారి నిసా సని సని ధని ప మగ మ ప సని ధని ధరి 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 గారి నిసా ఏమన్నా గారి గ మగ సని ధని ధరి 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 సని ధ సని ధని పామగ మ పగ 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 మ ప రాస్తున్నారా పగ మ ప ద ని స పగ సని ధని పగ మ ప ద ని స గారి నిసా గారి గ గారి గ మగ సని ధని ధని ఓకే సని సని ధని ప మగ మ ప ని స గారి నిసా గారి గ మగ సరి నది ప మగ మ ప ని స గారి ని స అంతే అప్పటికప్పుడు కంపోజ్ చేసాను కొన్ని హమ్మింగ్స్ ఊరికినే అదొక లెసన్లా ఉంటుంది బాగుందండి బాలసుందరం గారు గారి గ మగ సని ధని ప మగ మ సని ధని ప మగ మ ప ని స గారి ని స గారి గ మగ ఓకే గారి గ మగ సని ధని ప మగ మ సని ధని ప మగ మ ప ని స గారి ని స మీరు ఎలా బార్లకి ఎలా రాశారో చూస్తాను ఈసారి అది కూడా నేర్చుకోవాలి అంటే బార్ కౌంట్ ఓకే సరే సరి దాని మగ మ ప ని స గారి ని స సరి సరి దాని ప మగ మ అది రాశావు మృద్ర సరి దాని సరి సరి దాని సని ధని ప మగ మ ప ని స గారి ని స గారి ధని ప మగ మ ప ని స గారి ని స తండ్రి ఉత్సాహించి పాడుదము
అది దానికి ఇంటర్లోడ్ ఊరినే ఇప్పుడు పాడక స్వరం దాంతో పాటు పాడుకుంటూ ఉంటే బాగుంటుందండి, తర్వాత మార్చుకోవచ్చు మనం రికార్డింగ్ కి మార్దాం. ఓకే గారి గ మగ సరి దని ప మగ మ ప ని స గారి ని స నంది ఉత్సాహించి పాడి పాగమ పాప పదాద తప పాసరి గమగరి సరి సరి సమ్మింగ్ బర్డ్ అమృత బర్డ్ గారి గమగ శని ధని పామగ మ పని సగరి సని ధని పా ల్యాండింగ్ అక్కడికి రావాలి. సని సని ధని పా మగ మ సని ధని పా మగ మ పని సగరి ని స సని సని ధని పా సని ధని పా మగ మగ మని సగరి ని స సని ధని పా సని ధని పా మగ మ పని సగరి ని స నీనుండి పాకి సని సని ధని పా మగ మ పని స సని ధని సని ధని పా మగ మ పని సగరి ని స కవిత గారి గ మగ సని ధని పని సగారి ని స గారి గ మగ సని ధని మగ మ పని సగారి ని స సని ధని పా మగ మ పా ని స గారి ని స రండి గారి గ మగ సని ధని పా మగ గారి ని స రండి ఉత్సాహించి మీరు కంపోజ్ చేసుకుని రండి ఒక కీర్తనకు ఒక అమ్మింగ్ ట్రై చేయండి. రండి ఉత్సాహించి పాడుదను క్షణము మన ప్రభువే గారి గ మగ ధని ధని పా మగ మ పని స గారి ని స పట్టిందండి పాల్ గారు సేనాపతి గారు అనండి ఒకసారి గారి గ మగ సని ధని పా మగ మ పని స గారి ని స గారి గ మగ సని ధని పా మగ మ పని స గారి అలా స్మూత్ గా రండి. సని ధని పా మగ మ సని ధని పా మగ మ పా ని స గారి ని స ఆ
వసంతరావు గారు పాడండి. గారి గ మ గ సరి గని గ మ ల గ మ ప ని స గారి ని స శుద్ధ మార్తుంది జాగ్రత్త నాయ గారి గ మ గ సనిదని సనిదని ప పామగమ పాని సగా సరిదని పామగమ పాని సగారిని గారిని స గారి గమగ సనిదని పామగమ పాని సగా గారిని సనిదని పామగమ పాని సగారిని స వెరీ గుడ్ జెసికా ట్రై చేయి పాగమ ప ప గారి గ మ గ గారి గ మ గ సనిదని ప మ గ మ ప ని స గారి ని స సోన గారు కమ్మింగ్ ట్రై చేయండి అన్ని ఒకటి ఒక లెసన్ స్వరాలకి గారి గ మ గ సనిదని ప మ గ మ ప ని స గాని ని స స్మూత్ గా పాడటం అనుకుంటే వెరీ గుడ్ వచ్చేస్తుందండి ఇది ఇవాళ కొత్త కీర్తనని పామగ మ పాని సగాని సనిదని పామగ మ పాని సగాని అశోక్ గారు పట్టుకున్నారా వింటూ ఉంటే అదే వస్తాయి వస్తుంది అలా వెరీ గుడ్ సగరి మగ ప మగ బరే సగ మ పని సరి గారి సధ పగరి సగరి మగ ప మగ బరే సగరి మగ ప మగ మరే సగ మ పని సరి గారి సద పగరి సగరి మగ ప మ ద పని ద సని ద పని రి గారి ద ప మగ రి స సరి గ మ ప మగ సగరి మగ ప మగ మరే సాడు కవిత ఎన్నో నంబర్ చెప్పండి అది సగరి మగ ప మగ మరే సరికి సంగీత విద్యా దర్పణం నుండి గాయని కవిత శంకరాభరణం సగరి సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి స పగమ పని సరి గారి సద పగరి స
సగరి మగ ప మగ పని ద సని ద పని రే గరి సని ద ప మగరి స సా సరి గ మ ప మగ ప మగరి స ని సా హృదయ మీ ప్రభు ఆలయం తలపులే ప్రభు కంకితం ఎదయదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించే సువేదము అభయము కలుగు శుభములు కురియు జగతికి ప్రభు ఆశ్రయం జనముల కోయిల చోభితం యుగ యుగములకు కరుణ కాలము పరము చేచెడి మోక్ష మార్గము నిరతము నిలుచు పరమున ప్రభువు సగరి మగ ప మగ మరి పగ మ పని సరి గరి సదా పగరి సగరి మగ ప మగ మరి సా అక్కడ గ్యాప్ ఇవ్వకుండా పాడేసి గ్యాప్ ఇవ్వకుండా సగరి మగ ప మగ మరి నడకది సగరి మగ ప మగ మరి సగ మ పని సరి కాని సగ అలా వెళ్ళిపోతా ఉన్నాడు ఎందుకంటే గ్యాప్ లేదు సగరి మగ ప మద పరి పని సరి ద మగ సరి అప్పుడు ఆ బ్యూటీకి అనిపిస్తుంది తాళం ఇదో ఒకటి సగరి మగ ప మగ మరి స ఇక్కడ ఆగొచ్చు షడ్జమం పట్టుకొని సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి సగ మ పని సరి గరి సగ అది విషయం వెరీ గుడ్ చాలు కళ్యాణి మర్చిపోయి కళ్యాణి పాడండి సరి గ మ ప మగ రే అమృత అపదని సని గరి గ మ ప గ రే స సరి గ రే స మ ప గ రే స మద మద ప గ రే స తక్కి తక్క తక్కి తక్క సరి గ రే స మ ప గ రే స తక్కి పడండి జంపతాళం ఇది కళ్యాణి రాగం గరి గరి మరి సరి గరి మ ప గరి స మ ప ని స ని ద ప మ గ గరి గ మ ప గరి స సా స న స ని రి స ని ద ని ద ని ద ప ప మ ప సా స స స ని రి స ని ద ని ద ని ద ప ప మ ప గ మ ప ద ప మ
ప్రభు మాయేసు పరమాత్మా ప్రభు మాయేసు పరమాత్మా పాపులను దరిచేచు కరుణామయుడా పాపులను దరిచేచు కరుణామయుడా మానవుల పాపములు ఘోరమైనప్పుడు మానవుల పాపములు ఘోరమైనప్పుడు ఆ ఘోర భారము సిలువపై మోసిన ఆ ఘోర భారము సిలువపై మోసిన మా ప్రభు మా యేసు పరమాత్మా ఆ పరమ వరముగా దరలోన పొందే ఆ పరమ వరముగా దరలోన పొందే భాగ్యమును అందించి మరణమును గెలిచిన భాగ్యమును అందించి మరణమును గెలిచిన మా ప్రభు మా యేసు పరమాత్మా సరిగరి స మా పగరి స మద పగరి స మా పదని సని ద ప మద గరి గ మా పగరి స మా పదని సని ద ప మద గరి గ మా పగరి స వండర్ఫుల్. అయితే ఇక్కడ సరి గరి సమ పగరి సమ ద పగరి స అదొకే మా పద ని స ని ద ప మ గ అది నోట్స్ నువ్వు నువ్వు మా పద ని స ని ద ప మ అలా వస్తావు కాదు అందుకే లెక్క తాడు ఐదు అక్షరాలు కదా మా పద ని స ని ద ప మ గ గరి గ మ ప గరి స అందరూ అలాగే పాడుతున్నారు వాళ్ళ గారు కరెక్ట్ చేసుకుంటది సరి గరి స మ ప గరి స మ ద ప గరి స మ ప ద ని స ని ద ప మ గ గరి గ మ ప గరి స అది చూసుకోండి ఒకసారి ఓకే సరి సని ప మ గరి సని సరి సరి సని ప ని సరి ని 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 సా పాడండి పాల్ గారు సానాపతి గారు సరి సరి సని ప మ గరి సని సరి ఆరు సార్ సిక్స్ సరి ప మీ దానిలో కాదు మామూలు మనం పిపిటిలో నంబర్ చెప్పాలి దొరికిందండి సరి సని ప మా గరి సని సరి పడండి సరి సని ప మ గరి సని సరి సరి సని ప ని సరి ని 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 సరి సని ప మ గరి సని సరి సరి సని ప ని సరి ని 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 సా
స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స స గ గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స స స రి రి గ మ ప మ గ రి స ప్రభువే నా శరణము అనమమే మధురము ప్రభువే నా శరణము అనమమే మధురము ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అనువనువున ఆనందమే అనువనువున ఆనంద బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము బ్రతుకే నా ప్రభునికి నా హృదయమే విజయము చింత చేరినంతలోన చింతలేని శాంతికరమ చింత చేరినంతలోన చింతలేని శాంతికరమ అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే సరి సని పమగరి సని సరి సరి సని ప ని సరి ని 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 సా వండర్ఫుల్ వెరీ గుడ్ అలా అలా వింటుంటే వస్తాయి రుద్రా సువర్ణ గారు జ్యోతి గారు ఇవన్నీ నేర్పుతాం మళ్ళీ నన్ను నేర్చుకోవచ్చు గీతాలు కీర్తనలు అన్ని సరి గమ పద నిసని తప మగమ గరి సరి గమ పద ప మగరి రిగరి మగరి సరి సరి తప మీ దరి తప మగ ఆనంద మిగ యేసు నీ నడచుటలో కవిత పాడు సరిగమ పద నిసని దాపాగం దొరికిందా సరిగమ పద నిసని దాపా మగమ గరిగ సరిగ మ పద ప మ గరి ఎన్నో ఎన్నదండి అది పిపిటిలో 14th గీతం 14th గీతం నటభైరవి రాగం అండి త్రిపుటి సరిగ మ పద నిసని దాప మగ ఇప్పుడు గీతాలు పాడేటప్పుడు ఒక్కొక్క రాగం జ్ఞాపకం పెట్టుకుంటే ఇప్పుడు నటభైరవి మనకి ఆ రాగం బాగా రావాలనుకోండి ఈ గీతం ఆలపించుకుంటే ఆ రాగం వచ్చేస్తుంది ఆరోహణ అవరోహణ ఉంటాయి కాబట్టి
నట భైరవి అనగానే సరిగా మపదని సని దపమగరే అలాగా గుర్తుండిపోతుంది. కళ్యాణి అనగానే ఆ గీతం, మాయామాళవ అంటే అలాగా, చక్రవాకం అంటే అట్లాగా. ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క గీతం చేశాను, చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ మొత్తానికి గాత్రం సెట్ అయిపోతుంది. మాయామాళవ పాడితే అన్ని 12 స్వరాలు అలాగే మీకు అప్పుడే వచ్చేసాయి. నేను పాడుకుంటూ ఉండాలి, వాటిని పలికిస్తూ ఉండాలి. పాడు. నడచుటలు తము వేరీదాయి మనసేరీదాయి బ్రతుకే వెలుగాయి ఈ నామంలోని ప్రభువా మా జీవనము గడచునుగా పాపం లేదింకా శాపం రాదింకా శోకం మరుదింకా నా గానం నీకే యేసు ఆరాధనగా నిలుచునుగా మార్గం నీ మాటని సత్యం నీ వాక్యమని జీవం నా ప్రాణమని సరిగమ పదని సనీదా పామగమా గరిగస సరిగమ పద పామగరి ప్రేమ గరిసా చివరికి ఏదో ఒకటిసారి చూద్దామే. భూపాలం ఒకటిని మోహన సారిగా పద పాగద భగరే సారిగా పద పాగద భగరే సరిగా పగ పగద భగరే సారిగా పద పగరే సా ఎంత భాగ్యమోదేవాపాల సరిగ పద సాద పగరే సరిగ పద ప గదరే సరి గ పద పగరి సరి సద పగ గ పద పగ భగరి స ఎంత భాగ్యమయ
అనంత భాగ్యము దేవ ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణము ఆత్మలో దీనునిగా దుఃఖించే ప్రాణము సాత్విక హృదయ శుద్ధి సాత్విక హృదయ శుద్ధి నీతి గమనము ఎంత భాగ్యము దేవా ఎంత సారిగా పద గదప గరేసారిగా పద గదప గరేసరిగా పగ పగదప గరే సారిగదప గరే సరి సగ పగ ga pa da pa ga ga pa re sa sa re ga pa ga pa ga pa da sa sa re sa sa re sa da pa ga ga re sa enta dhanyamo deva ee cheru adu enta dhanyamaya ప్రార్థనే అడుగడుగునకు చూపి నిరతము విడువని ప్రభు అడుగడుగునకు చూపి నిరతము విడువని ప్రభు ఎంత ధన్యము దేవా ఓకేనా ఎంత ధన్యము దేవా ఎంత ధన్యము భూపాలం అలా భూపాలం నుండి మోహన్కి వచ్చి అలా ఎండ్ చేసుకోండి వినండి ఇది ఓకేనా పాల సేనాపతి గారు ఇంకొక రాగమాలికతో రానా ఒక కీర్తనతో వస్తారు రేపు ఈ మధ్యన ఒక కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన కొత్త కీర్తనతో ఇంకా చాలా ఉన్నాయి కదా మనకి క్రిస్మస్ పాటలు కూడా చేసేద్దాం చింత లేదిగా యేసుకు రక్షకుండుది ఎన్ని ఉన్నాయి కదా డిసెంబర్ వచ్చేసరికి ఎన్ని కవర్ అవుతాయి సార్ చెప్పండి సెషన్ అయింది సార్ సక్సెస్ఫుల్ గా హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ఏది మన ఆనంద్ గారు ఇచ్చే పాపం తీసేసి ఆ పిహెచ్డి అయితే గానీ రాలేమండి చల్లండి అలా మన వాళ్ళు వస్తే చాలు అలా వచ్చేళ్ళు కవిత సౌమ్య ఇదే అయిపోయింది సౌమ్య కూడా మిస్ అయ్యింది ఓకే అందరు కూడా ఇప్పుడు బాలసుందరం గారు చేసిన పని చేయాలి ఇప్పుడు ఆయన ఇంట్రడ్యూస్ అశోక్ ని మరి కొంతమంది పిలుస్తారండి ఆయన వెరీ గుడ్ వెరీ గుడ్ అలాగా మీ మిగతా వాడు కూడా మీరు కూడా చెప్పండి మీ చుట్టాలకి మీ బంధువులకి మీ స్నేహితులకి చెప్పండి ఇలాగ అవకాశం ఉంది కమాన్ చెప్తే అప్పుడు వాళ్ళు కూడా మీతో పాటు ఎంజాయ్ చేస్తారు బాలసుందరం గారు ఎలా చేస్తే అలా చేయండి అది అప్పుడు ఏంటి కొత్త బ్యాచ్ స్టార్ట్ ఒక డేట్ పెడదాం సార్ కొత్త బ్యాచ్ మళ్ళీ పెట్టండి మీరు అన్నారు కదా మళ్ళీ పెడితే ఈ రోజు అంటే ఒక ఇన్విటేషన్ తయారు చేస్తాను కూడా ఎవరు మన
ఈ స్వప్న తను జ్యోతి అని ఇంకొక తను ఉంది కదండి వాళ్ళ పాపం అదే వాళ్ళ ఆయనకి కొంచెం కాబట్టి నేను ఒక ఇన్విటేషన్ మీకు ఇస్తాను ఇన్విటేషన్ పెట్టండి మళ్ళీ కొత్తగా దాన్ని మీరు పంపించవచ్చు లేకపోతే అలాంటి ఆ టెక్స్ట్ తో మీరు ఇంకొక ఇన్విటేషన్ తయారు చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేయాలి మన వీడియోస్ ని సబ్స్క్రైబ్ చేయడం చూడడం జరిగితే చాలా బెనిఫిట్ ఉంది ఒక విధంగా చెప్పాలండి అయితే కొత్త బ్యాచ్ కి మనం ప్లాన్ చేద్దాం ఒక 2 వీక్స్ తీసుకుందాం ఈ 2 వీక్స్ మీరు అలా చెప్తా ఉండండి ఆ రోజు మళ్ళీ కొత్త బ్యాచ్ వినాలి అందరు మళ్ళీ కూడా ఎందుకంటే సోన్ గారు ఉన్నారు జ్యోతి గారు కూడా వస్తున్నారు ఈ మధ్యన బాలసుందరం గారు అశోక్ ఉన్నాడు ఎవరండి ప్రేయర్ ఈరోజు ఏంటి సార్ జ్యోతి గారు చేశారు కదా మన బాలసుందరం గారు చేయండి ఆశ్చర్యకరుడైన మా ప్రియ పరలోకి తండ్రి మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభ తండ్రి మాకిచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు వందనాలు స్వామి సంగీతము నేర్చుకుని ప్రభా మేము ఆత్మపూర్ణంగా తండ్రి సంతోషంతో ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి ప్రభా మరి చక్కటి పాటలు నేర్చుకొని సంగీత పరంగా ప్రభా మేము మిమ్మల్ని ఆరాధించి అనేక మందికి ప్రభ ఆశీర్వాదకరంగా ఉండడానికి సహాయం చేయండి మేము నేర్చుకున్న విద్యను ప్రభ ఇంకా వేరే వారికి కూడా నేర్పించడానికి సహాయం చేయండి మాకు నేర్పిస్తున్న గురువు గారు మహర్షి గారిని ప్రభ మీరు దీవించి ఆశీర్వదించండి మంచి ఆరోగ్యమును దయచేయండి శాంతి సమాధానాలతో నింపండి ప్రభ ఆయనకు కావలసిన ప్రభ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహిమలో మీరు తీర్చండి తండ్రి మరి పాస్టర్ గారు షాలెం ఇజ్రాయెల్ గారు తండ్రి ఎంతో ప్రయాసపడి అనేక మందికి తండ్రి ఈ విధంగా తండ్రి ఇందుకు ఇందులో చేర్చుకోవడానికి ఇందులో నేర్చుకోవడానికి మరి సంగీతం నేర్చుకోవడానికి పాటు పడుతున్న విధానమును బట్టి మీకు వందనాలు పాస్టర్ గారిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా క్రీస్తు యేసు మహిమలో తండ్రి ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం మరి ముఖ్యంగా తండ్రి ఆరోగ్యమును శక్తిని బలమును అనుగ్రహించండి తండ్రి వచ్చిన వారిని మరి నేర్చుకుంటున్న ప్రతి వారిని సహోదరి సహోదరులను మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభా మేము చక్కగా నేర్చుకుని మీ నామ మహిమార్థమై తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయమని సమస్తమైన స్తుతి ఘనత మహిమలు మీకే చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం ప్రియ తండ్రి ఆమేన్ ఆమేన్ పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ఆయన రాకడ పర్యంతం మన జీవితాంతం మనందరికీ మన మన కుటుంబ సభ్యుల ప్రతి ఒక్కరికి డాక్టర్ మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకు సదాకాలం తోడయండి వర్ధిల్ల చేయునుగాక ఒక ప్రత్యేక విషయం మీతో షేర్ చేసుకోవాలి ప్రపంచం అంతటి మీదకి దేవుని ఉగ్రత అలా ప్రవహిస్తూ వస్తుంది మన ఇండియాకి ఇంకా రాలేదు వచ్చింది అంటే కరోనా వైరస్ రూపంలో కొంత వచ్చింది కేవలం వైరస్సే కదండి దేవుడు బాణం మీద బాణం అన్ని యాంగిల్స్ కొడేస్తున్నాడు ఒక్కొక్క దేశాన్ని నిన్న బీరుట్ కదండి బీరుట్ అక్కడ పెద్ద బాంబు పేళ్లలాగా భయంకర ప్రజలు అల్ల కల్లోలం అయిపోయారు మొత్తం 4,000 మంది గాయాలు పాలైపోయారు కొన్ని 100 మంది చచ్చిపోయారు మొత్తం నాశనం అయిపోయింది అది
పక్కన లెబనాన్, లెబనాన్ లో కదండి, లెబనాన్ పరిస్థితి ఏంటంటే అసలు అప్పటికి ఇప్పటికే అంతర్గత కలహాలతో ఆ ఎకానమీ అంతా పడిపోయింది లెబనాన్ అంతా. ఆ బాంబు పేడులు, రకరకాల యుద్ధాలు మొత్తం నలిగిపోయిన మీద కరోనా రకసి దాని మీద ఇప్పుడు భయంకర విస్ఫోటనం. అది ప్రపంచ దేశాలన్నింటి పరిస్థితి కూడా రానున్న వస్తుంది. ఎందుకంటే చివరికి అన్ని దేశాలు యాంటీ క్రైస్ట్ కాళ్ళు పట్టుకోవాలి. ఇక మాకు సాధ్యం కాదు దేశాలు పరిపాలించడం, అంటే క్రీస్తు విరోధినే క్రీస్తు అనుకుంటారాడు. ఓ క్రీస్తు, ఇంతకాలం మేము నిన్ను నమ్మలేదు, సువార్త విన్నాం కానీ నమ్మలేదు, ఇదిగో నువ్వే మమ్మల్ని కాపాడని క్రీస్తు విరోధిని క్రీస్తుగా వాళ్ళు మోసపోయి కాళ్ళు పట్టుకు. అంటే ఆ స్థాయికి రావాలంటే ప్రతి దేశం భయంకరంగా చిన్నాభిన్నం అయిపోతే కానీ ఆ పరిపాలకులు క్రీస్తు విరోధి కాళ్ళు పట్టుకోరు. కాబట్టి ఆ స్థితిలోకి ఇప్పుడు ప్రపంచం వెళ్ళిపోతుంది. ఎందుకు మన వైజాగ్ లో కూడా గ్యాస్ లీక్ అయిపోయి రకరకాల మరణాలు, రకరకాల ఇప్పుడు వరదలు, ఎక్కడ పడితే అక్కడ వరదలు. చైనా కూడా మొత్తం కరోనా వైరస్ తో దెబ్బతింది, ఇప్పుడు వరదలతో దెబ్బతింటుంది. అన్ని ప్రాంతాల్లో ఒకటి కాదు 4-5 దెబ్బలు ఒకేసారి కొడుతున్నాడు దేవుడు. వార్తలు చూస్తుంటే దేవుని ఉగ్రత ఎంత ఉందో, ఆఖరి అవకాశం ఉన్నట్టుగా ఉంది. దయచేసి ఈ టైంలో దేవుడు మనల్ని దాచి తన రెక్కల నీళ్ళలో దాచిపెట్టి ఆయన ఆరాధించే పనులు పెట్టాడు. ఇప్పుడు మనం ఆయన ఆరాధిస్తూ ఆయన రెక్కల్లో చాటున్నాం. కనుక దయచేసి ప్రపంచ ప్రజలందరూ కూడా చివరిసారిగా సువార్త విన్న వెంటనే ఎంతమంది తిరుగుతారో తెలియదు, సువార్త ప్రకటించబడాలి. ప్రజల ఆఖరి ఆఖరి కోతలు, కడవరి వర్షం కుమ్మరించబడుతున్నప్పుడు ఆఖరి పంట కోయబడుతుంది. ఇప్పటికే కొన్ని కోట్ల మంది భక్తులు ప్రభు సందుకు వెళ్ళిపోయారు. యేసు ప్రభు సిలువలో చనిపోయినప్పటి నుంచి, పునరుద్ధరణైనప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక తరాల్లో, అనేక ప్రాంతాల్లో కొన్ని కోట్ల కోట్ల మంది భక్తులు సువార్త అందని వారు దర్శనాల ద్వారా, కళల ద్వారా యేసు ప్రభుని తెలుసుకున్నారు, వెళ్ళిపోయారు ప్రభు సందుకి. ఇంకా ఈ తరంలో ఈ భూమి మీద మిగతా ప్రజల్లో అందరూ ప్రభు సందుకి వెళ్ళలేకపోవచ్చు. ఎందుకంటే నీతిమంతులు ఇంకా నీతిమంతులుగా ఉండనేమో, పరిశుద్ధులు ఇంకా పరిశుద్ధిగా ఉండనిమ్ము, అపవిత్రుడు ఇంకా అపవిత్రంగా ఉండనిమ్ము, ఇక నువ్వు సువార్త ప్రకటించాల్సిన పని లేదు అని దేవుడు ఆపేశాడు. ఇప్పుడు సువార్త ప్రకటించడం లేదు మనకి. కనుక ఈ టైంలో విశ్వాసైనవాడు విశ్వాసంగా ఉండిపోతాడు, అవిశ్వాసమైనవాడు అవిశ్వాసంగా ఉండిపోతాడు. కనుక దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ, మన ఇంట్లో ఎవరైనా ఇంకా ప్రభు వైపు తిరగకపోతే వాళ్ళకి మాత్రం చెప్పే అవకాశం మనకుంది. మనం మన బంధువుల్ని, మన చుట్టాలని ఎవరైతే ఫోన్ చేసుకోగలమో వాళ్ళకి సువార్త చెప్దాం. ఈ పాటలు వినిపించండి, ఈ పాటలోనే సువార్త ఉంది, ప్రతి పాటలో సువార్త ఉంది. కనుక ఏం లేదు, చిన్న ట్రిక్ ఏంటంటే మేము సంగీతం క్లాసులు నేర్చుకుంటున్నాం, పాట వినండి, ఈ పాట మీ అభిప్రాయం చెప్పండి, నేను బాగా పాడుతున్నా లేదా చెప్పి అలా వినిపించేస్తున్నాడు ఫోన్లో. కనుక అదే సువార్త అయిపోతుంది. కాబట్టి దయచేసి ఈ విషయాలు ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఈరోజు నిధుల్లోకి వెళ్ళాలని కోరుతాను. మాస్టర్ గారు, అవునండి, అవును అవునండి, తప్పకుండా మనం ఒక విధంగా సువార్త సేవ. అంతే అండి, ఈ పాటలు ప్రతిదీ సువార్త, పాట మనం ధ్యానిస్తే అంతే కదా. అవునండి, దేవుని ఒక విధంగా ఆరాధిస్తున్నాం మనం. ఇది చాలా, ఈ టైం అసలు నాకు ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కసారి, ఈ టైం స్పేర్ చేయగలుగుతున్నావా ఇలాగా. అది ఒక టైంలో అయితే అసలు ఊపిరి సల్పని పనులు, టైం సరిపోయేది కాదు మిగతా పనులు అన్ని చేయడానికి. అలాంటిది ఇలాగ హాయిగా కూర్చుని దేవుణ్ణి పాడడం అన్నది, ఇది నిజంగా ఒక మహద్భాగ్యం అంతే మనకి. ఇప్పుడు మనం 50 రోజులు పిల్లలు చేసినప్పుడు 8 మందికి సర్టిఫికెట్లు ఇచ్చాం కదండి. అవునండి, అందులో 5 మాత్రం పంపించగలిగా, 3 పంపించగలిగాను, మిగతా 5 పంపించాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు టైం దొరకలేదు సార్. నేను పక్కనే పెట్టుకుంటాను అన్ని, మార్నింగ్ 8:00 టు నైట్ 2:00 నాకు ఖాళీ దొరకట్లేదు చూడండి. కనుక అది నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నేను పెట్టిలో పెట్టి కట్టేసినట్టున్నా గీతాలన్నీ, అలా ఎప్పుడో చేసినవి. మా ఒక్కొక్కసారి ఆ తలం కూర్చున్నప్పుడు ఒక గీతం రాయడం, రాసేయడం, స్వరం రాయడం రాబట్టే గుర్తున్నాయి. అలాగా స్వరం రాయడం రాకపోతే మర్చిపోతాం మళ్ళీ కదండి. అలా ఎన్నో మీకు ఎందుకు ఆశ్చర్యపోతారు మీరే, ఇన్ని ఇన్ని చేశాడు అయినా అని. కనుక కనీసం ఇవన్నీ వెలుగులోకి వస్తే సాహిత్య సంగీతాల విలువలు అందరికి తెలియాలండి, నెక్స్ట్ జనరేషన్ కి తెలిసి పాడాలంటే, ఇలా పాడుకోవాలంటే. ఎలాగాళ్ళు వెస్టర్న్ పాడేసుకుంటున్నాం అనుకుని పాడేసుకుంటున్నారు, అది వాళ్ళకు వదిలేసి ఇచ్చేది. ఇంగ్లీష్ పాటలు ఇవన్నీ కానీ
ఇది మనం అంటే చూసారా అది ఆర్ద్రత ఉంటుందండి నీ నిస నిస నీ సరి మగరి అది పాడుకుంటే దేవ సంస్థుతి చేయవే ఇవన్నీ హృదయాన్ని కదిలించే కీర్తనలు ఉన్నాయి కనుక మన బాధ్యత ఏంటంటే బాగా నేర్చుకుని నెక్స్ట్ జనరేషన్ కి అందించాలంటే ఓకే సార్ థ్యాంక్ యూ గుడ్ నైట్ అండి 11 కాల్ ఇచ్చాము చాలా ఇన్స్పిరేషన్ మీరు ప్రతిసారి ఆ ఇన్స్పిరేషన్ ఉన్న బట్టే ఉన్నా నేను లేకపోతే ఏదో వంకలు చెప్తున్నామేమో దేవుడు చెప్పనివ్వడం చెప్పనివ్వడం లేదు ఓకే సార్ రైట్ సార్ రైట్ సార్